తాజాగా విశాఖపట్నంలో జనసేన కార్యకర్తలతోటి సమావేశమైన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వాళ్ళ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆయన వైసీపీ నాయకులకు ఒక వార్నింగ్ లాంటిది ఇస్తూ 2024 నుండి నెక్స్ట్ 5 సార్వత్రిక ఎన్నికలు, అంటే వీళ్ళు చెబుతూ ఉంటారు కదా 25 సంవత్సరాల టార్గెట్ తోటి మేము పార్టీ అంటారు నడుపుతూ ఉన్నాం, మా నిర్మాణం ఆ విధంగా సాగుతూ ఉంది అని, 24 నుంచి వచ్చే 5 సార్వత్రిక ఎన్నికలను మాతో పోరాడి మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం ఉంటే మా కార్యకర్తలను బెదిరించండి, మా కార్యకర్తల జోలికి రండి, మా కార్యకర్తల జోలికి వస్తే మహాపోరాటం తప్పదు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఆయన హెచ్చరించారు. మరొకవైపు గంజాయి మద్యానికి సంబంధించి సేమ్ యాజ్ ఇట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు ఏవైతే మాట్లాడారో అవే వ్యాఖ్యలే పవన్ కళ్యాణ్ గారు కూడా రిపీట్ చేసి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే గంజాయి సాగులో 1గా ఉంది అని, ఇక్కడ నుంచి టన్నుల గంజాయి అనేది ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది అని, కాసేంత గంజాయి ఉంది అనే చెప్పి షారూఖ్ ఖాన్ కొడుకును జైల్లో పెడితే ఇక్కడ వైసీపీ నాయకులను టన్నుల గంజాయి ఎక్స్పోర్ట్ చేస్తున్నందుకు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు జైల్లో పెట్టాలి అని, ఇంతకు ముందుతో పోలిస్తే జగన్ వచ్చిన తర్వాత గంజాయి పంట అనేది డబల్ అయింది సాగు అని, చివరికి సారాలో కూడా ఈ గంజాయి ఈ మాదక ద్రవ్యాలు కలిపేసి అమ్మేస్తుంది ప్రభుత్వము అని ఇటువంటి విమర్శలన్నీ చేశారు. ఇవి యాక్చువల్గా మొత్తం చంద్రబాబు నాయుడు గారు కొన్ని రోజుల నుంచి చేస్తూ ఉన్నటువంటి విమర్శలు ఇవి, యాజ్ ఇట్ ఈస్ ఇవే విమర్శలే చేశారు. 2019లో మీరు జగన్కు ఓటేసినందుకు మీకు బాగా తీరుతుంది, ఇప్పుడు నేను వచ్చే ఎన్నికల్లో కనుక మళ్ళీ జగన్కు ఓటేస్తే మీ ఇల్లు కూడా లేకుండా లాగేసుకుంటాడు అని, ఎయిడెడ్ విద్యాసంస్థలను బలవంతంగా తీసుకుంటూ ఉన్నారు. చివరికి నెల్లూరులో నేను చదివినటువంటి ఇంటర్ కళాశాలను కూడా వీళ్ళు తీసేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. అదే సమయంలోనే బోత్స సత్యనారాయణ గారి మీద అయితే జాలితో ప్రేమ ఏమంటారు, జాలితో కూడిన ప్రేమో లేకుంటే మరేదో మొత్తం మీద అయితే ఒకటి గురిపించారు, బలమైన సామాజిక వర్గం. మరి ఇక్కడ ఎందుకు వచ్చింది ఆ పదం, కానీ బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి బోత్స సత్యనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన యాక్చువల్గా అప్పుడే ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి అవకాశం చేజారింది. అంత బలమైన నాయకుడికి ఇప్పుడేమో హోమ్ మినిస్టరు రెవెన్యూ శాఖను ఇటువంటివైనా ఇవ్వకుండా ఏదో పురపాలక శాఖ అనేది ఇచ్చారు. మరి అదంత చిన్నది అదేమైనా శాఖ ఏమో మరి తెలియదు. పవన్ కళ్యాణ్ గారు అయితే అంటున్నారు హోము రెవెన్యూ శాఖ అని ఇవ్వాలి కదా, పురపాలక శాఖ ఒకటే ఇస్తున్నారు, పోనీ ఆ శాఖకు కూడా ఆయనను సహాయ మంత్రిలాగే చేసేశారు. ఏ శాఖకు ఏ మంత్రి ఉన్నారు అంటే మనం కాసేపు ఆలోచించుకోవాల్సి వస్తుంది. ప్రతి దాని తరపున సజ్జల రామకృష్ణారెడ్డి గారే గుర్తు మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళ మినిస్టర్లు ఎవరో ఆ పేర్లు తెలియదు, ఎంపీలు ఎవరో వాళ్ళ పేర్లు తెలియదు, ఒక రఘురామకృష్ణరాజుకు పేరు ఒక్కటే తెలుసు, ఆయన ఒక్కడే గుర్తొస్తాడు ఎంపీ అంటే అని చెప్పి వీళ్ళ మీద విమర్శలు చేసుకుంటూనే జనసేన కార్యకర్తలు ఏమంటారు ఆన్లైన్లోనూ ఇంకెక్కడ మాటలకే పరిమితులు కాకుండా రోడ్డు మీదకి వచ్చే పోరాటాలకు సిద్ధం కావాలి, మనందరం ఐకమత్యంగా ఉంటేనే మనకు అధికారం అనేది వస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే తాజాగా జనసేన విశాఖపట్నంలో విజయనగరం శ్రీకాకుళం జనసేన కార్యకర్తలతో జరిగినటువంటి సమావేశంలో అయితే ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు.